హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. సో హెడ్డింగ్ చూసారు కదా, ఏపీపీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సో దాట్ ఈస్ గివెన్ 75 మార్క్స్ వెయిటేజ్, 75 మార్కుల వెయిటేజ్ని ఇవ్వడం జరిగింది. మరి ఇది డిసైడింగ్ సబ్జెక్టా, ఇందులో నిజమెంత? ఓకే, సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆర్ గేమ్ చేంజర్ ఫర్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ఏపీపీఎస్సీకి సంబంధించి. ఎలా అని చూసినట్లయితే, మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పినట్లుగానే 75 మార్క్స్ వెయిటేజ్ని ఇవ్వడం జరిగింది. ఓకే, మరి మిగతా కాంపోనెంట్స్ ఏమున్నాయి, జనరల్గా ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఒకటి, నంబర్ 1, దట్ ఈస్ ఇండియన్ పాలిటీ. ఓకే, మీకు స్ట్రాటజీ కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇండియన్ పాలిటీ. సో దిస్ ఈస్ గివెన్ 75 మార్క్స్ వెయిటేజ్. నంబర్ 2, ఏపీ హిస్టరీ. ఓకే, సో దీనికి కూడా 75 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. దెన్ నంబర్ 3 ఈస్ ఎకానమీ. ఓకే, సో దీనికి కూడా 75 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆబ్వియస్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా 75 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు ఈ 4 కాంపోనెంట్స్ మీకు 2 పేపర్ల రూపం లోపల ఉన్నాయి. సో ఈ 2, ఫస్ట్ 2 మనకు పేపర్ 1గా, లాస్ట్ 2 పేపర్ 2గా ఉన్నాయి. మరి ఇక్కడ ఇండియన్ పాలిటీకి సంబంధించి, ఏపీ హిస్టరీకి సంబంధించి వీటి గురించి మాట్లాడినట్లయితే, సో ఏపీ హిస్టరీ డస్ నాట్ చేంజ్. మనకి ఇందు లోపల కొత్తగా డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండవు. అంటే న్యూ డెవలప్మెంట్స్ ఆర్ కరెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఇందులోపల ఉండదు. కాబట్టి ఇక్కడ మీకు మళ్ళీ సోర్సెస్ కూడా ఏవైతే ఉన్నాయో, అంటే మీరు చదివేటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో మార్కెట్ లోపల మీకు స్టాండర్డ్ టెక్స్ట్ ఒక 2-3 పుస్తకాలు ఉన్నాయి, ఆ 2-3 పుస్తకాలు పర్ఫెక్ట్గా కనుక చదివినట్లయితే 75 మార్క్స్కి మీకు 70+ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్ నంబర్ 1. నంబర్ 2, ఇట్ డస్ నాట్ చేంజ్, అది మనకు చేంజ్ అవ్వడం జరగదు. మరి ఇలాంటి దృష్ట్యా, ఇలాంటి లక్షణాల దృష్ట్యా మీకు ఏపీ హిస్టరీ ఇది ఎప్పటి నుంచో చదవడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే సిలబస్ ఈసారి సిలబస్ చేంజ్ కాక ముందే ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఎకానమీ కానీ ఈ మొదటి 3 సెగ్మెంట్స్ను ఎప్పటి నుంచో కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ చదువుతూ ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు అనంటే, సో ఏపీ హిస్టరీకి సంబంధించి చేంజ్ అవ్వదు నంబర్ 1. సోర్సెస్ కూడా, అంటే రెఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. కాబట్టి మీరు కరెక్ట్గా గనక చదివితే మ్యాక్సిమం అందరికీ మనకి ఇక్కడ 70+ మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది నంబర్ 1. ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ గురించి ఏం లేదు కాబట్టి, సో ఇది ఒకటి. 2వది ఇండియన్ పాలిటీ, సో ఇట్ ఈస్ ఆల్సో గివెన్ 75 మార్క్స్. మరి ఇందు లోపల జనరల్గా ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇక్కడ మనకు గతం లోపల, అంటే 2014 బిఫోర్, 2014 కన్నా ముందు సాధారణంగా అంత ట్రెడిషనల్ కాంపోనెంట్ పాలిటీ అంటేనే, సో మొత్తం ట్రెడిషనల్గా క్వశ్చనింగ్ అనేది ఉండేది. సో 2014 తర్వాత క్వశ్చనింగ్ ప్యాటర్న్ లోపల మార్పులు వచ్చాయి. సో ఫలితంగా మీకు ఈ 75 మార్క్స్ ఏదైతే ఉందో ఇందులోపల సుమారుగా ఒక 60 క్వశ్చన్స్, అంటే 60 ప్రశ్నల వరకు మీకు ఏదైతే క్లాసికల్ ఏరియా ఏదైతే ఉందో, అంటే మీకు సిలబస్ లోపల ఇచ్చినటువంటి క్లాసికల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సో వాటి నుంచి మనకు సుమారుగా 60 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ 15 క్వశ్చన్స్, సో కంప్లీట్గా ఈ 15 క్వశ్చన్స్ కరెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నుంచి మనకు క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. లైక్ రీసెంట్గా వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ రీసెంట్గా వచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్గా మీరు న్యూస్ లోపల చూస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇలాంటివి అంటే డైనమిక్ ఏరియాస్ ఏవైతే ఇండియన్ పాలిటీకి సంబంధించి ఉన్నాయో, సో వాటి నుంచి మనకు రఫ్గా ఒక 15 క్వశ్చన్స్ వరకు అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఇలా అంటే కొంత డైనమిక్ ఉంది, అదేవిధంగా మెజారిటీ కేసు లోపల స్టాటిక్ ఉంది. మరి ఇవి రెండు కూడా, ఇది కూడా ఎప్పటి నుంచో మీరు చదువుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఫెమిలియర్ టు ఆల్ ద కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్.
అండ్ ఏపీ హిస్టరీ కూడా. దెన్ ఈ ఎకానమీ పార్ట్, ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా ఏపీ ఎకానమీ. సో ఇది కూడా అంటే సిలబస్ మారక ముందే ఒక 4-5 సంవత్సరాల నుంచి సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవ్వడం జరుగుతుందో వాళ్ళు దే ఆర్ ఆన్ ద ట్రాక్. సో వాళ్ళు ట్రాక్ పైన ఉన్నారు మీరంతా కూడా. మరి సో దీనికి కూడా 75 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. మరి దీని లోపల మనకు మ్యాక్సిమం ఒక 30 మార్క్స్ వరకు, ఒక 30 మార్క్స్ వరకు క్లాసికల్ ఏరియా, అంటే క్లాసికల్ ఏరియా నుంచి మనకు క్వశ్చనింగ్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే కన్వెన్షనల్ ఆర్ క్లాసికల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకు క్వశ్చనింగ్ ఉంటుంది. అంటే ఫండమెంటల్స్ ఆర్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఎకానమిక్ రిలేటెడ్గా ఉన్నాయో సో అక్కడ నుంచి ఉంటాం. అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ద మార్క్స్, దట్ ఈస్ 45 మార్క్స్ వరకు మనకు కంప్లీట్ కరెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో. సో కరెంట్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి కరెంట్ ఇన్ఫర్మేషన్? లైక్ యు నో బడ్జెట్ అండ్ సర్వే. సో ఇక్కడ మనకు ఏదైతే బడ్జెట్, సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, ఎవ్రీబడి నోస్ దట్. ఓకే, అదేవిధంగా మనకు సర్వే అంటే లాస్ట్ సర్వే, ఇప్పుడు సర్వే రాలేదు కాబట్టి భారతదేశానికి సంబంధించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సర్వే లేదు కాబట్టి గత సర్వే ఏదైతే ఉందో గత సర్వేను లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ లైన్ టు లైన్ తప్పనిసరిగా మీరందరూ కూడా చదవాల్సింది. మరి వీటితో పాటు రీసెంట్గా వచ్చినటువంటి నీతి ఆయోగ్, సో నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఆర్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో. సో నీతి ఆయోగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ మనకు ప్లానింగ్ కమిషన్ తర్వాత, NDC తర్వాత, గతం లోపల అవి యాక్టివ్గా ఉండేవి. సో బట్ నౌ 2015 నుంచి సో ఇట్ బికెమ్ వెరీ యాక్టివ్. సో నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లైక్ యూనో రిపోర్ట్స్ కానీ అవుట్లుక్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నింటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా వీటితో పాటు డిపార్ట్మెంట్కు రిలేటెడ్గా ఉండేటువంటి రిపోర్ట్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, ఎకానమీ లోపల అగ్రికల్చర్ కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి సో అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉండేటువంటి ఎవ్రీ ఇయర్ స్టాటిస్టిక్స్ వస్తూ ఉంటాయి. మినరల్స్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ వస్తూ ఉంటాయి. రైల్వేకి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ వస్తూ ఉంటాయి. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ రావడం జరుగుతూ ఉంటుంది. టూరిజంకి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ వస్తూ ఉంటాయి. యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా డిపార్ట్మెంట్ వైజ్గా ఉండేటువంటి ఏవైతే స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ స్టాటిస్టిక్స్ కొత్తగా గనక వచ్చినట్లయితే సో వాటిని కూడా మీరు తప్పనిసరిగా నోట్స్ను ప్రిపేర్ చేసుకునేటువంటి విధంగా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. అండ్ సో ఫైనలీ సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఇది ఎందుకు, వై ఇట్ ఈస్ ద గేమ్ చేంజర్ ఆర్ డిసైడింగ్ కాంపోనెంట్ ఫర్ గ్రూప్ 2? అంటే ఈ మూడు కాంపోనెంట్స్ ఏవైతే, ఫస్ట్ మూడు కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడింటికి మీకు డెఫినిట్ సోర్సెస్ అనేవి ఉన్నాయి. ఈ మూడింటికి డెఫినిట్ సోర్సెస్ అనేవి ఉన్నాయి. అంటే నిర్దిష్టంగా మనకు ఇది చదివితే సరిపోతుంది లేదా ఈ రెండు పుస్తకాలు చదివితే సరిపోతుంది అని చెప్పడానికి అవకాశం అనేది ఉంది. నెంబర్ 1. మనం 6th క్లాస్ నుంచి, 6వ తరగతి నుంచి, 6th క్లాస్ నుంచి ఏదో ఒక కోణం లోపల సివిక్స్, అంటే హై స్కూల్ స్టాండర్డ్స్ లోపల సివిక్స్తో మనకు యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా హిస్టరీతో యాక్సెస్ ఉంటుంది, ఎకానమీతో యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో మనం పోటీ పరీక్షలు చదువుతున్నాం కాబట్టి పోటీ పరీక్షల లోపల మెజారిటీ కాంపోనెంట్స్ ఇవే ఉంటాయి కాబట్టి ఏ ఫ్యాకల్టీ అయినా ఏ ఇన్స్టిట్యూట్ అయినా సో ఈ సబ్జెక్ట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కాబట్టి వాటిపైన మనకు కొంత అంటే నిరుద్యోగులకు కొంత అవగాహన అనేది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మరి దీనికి డెఫినిట్ సోర్స్ ఏమీ లేదు. మనకు 6th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్ లోపల కానీ డిగ్రీ లోపల కానీ దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్. నెంబర్ 2, తెలుగు అకాడమీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల మీకు స్పెషల్గా మీ సిలబస్కు తగిన రీతి లోపల ఎలాంటి పుస్తకాలను ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. సో దెర్ ఈజ్ ఎ బుక్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పుస్తకం ఉంది, బట్ దట్ ఈస్ నాట్ అప్ టు ది యువర్ సిలబస్. మీ సిలబస్ లోపల ఇచ్చినటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా వాటిని సాటిస్ఫై చేసేటువంటి రీతి లోపల అందులోపల కంటెంట్ లేకపోవడం. సో ఇలా చాలా రకాల అంటే సమస్యలతో ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ డైనమిక్. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే మనకు డైనమిక్ కాబట్టి మరి చాలా రకాల సోర్సెస్ను మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో ఇందులోపల మీకు క్లియర్గా 5 యూనిట్స్ని మెన్షన్ చేశాడు కాబట్టి ఈ 5 యూనిట్స్ లోపల 5 యూనిట్స్కి సంబంధించి సేమ్ దట్ ఈస్ యునో మనకు
క్లాసికల్ ఆర్ కన్వెన్షనల్ ఏరియా, అదేవిధంగా కరెంట్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ హాఫ్ హాఫ్, 50% ఫ్రమ్ క్లాసికల్ ఏరియా, క్లాసికల్ అండ్ 50% కరెంట్ రిలేటెడ్. మరి మొన్న జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమినరీని మీరు కంపేర్ చేయొద్దు. సో గ్రూప్ వన్ ప్రిలిమినరీ అనేది మీకు ఏమంటాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ డెవలప్మెంట్స్ అని చెప్పేసి ఒక పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అందులోపల ప్రపంచం లోపల జరిగేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఉండేటువంటి ఆస్పెక్ట్స్ను కూడా మీకు ప్రిలిమినరీ లోపల అడిగారు. అదేవిధంగా గ్రూప్ టూ సిలబస్ లోపల క్లియర్గా 5 యూనిట్స్ మెన్షన్ చేశారు. ఈ 5 యూనిట్స్ లోపల లేనటువంటి అంశాలను గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లోపల చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లోపల బాగా, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ బాగా టఫ్ ఉంది అని చెప్పేసి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సిలబస్ను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది 5 చాప్టర్స్ రూపం లోపల. కాంపోనెంట్స్ కూడా క్లియర్ కట్ కాంపోనెంట్స్ కూడా ఇచ్చాడు. కాబట్టి మీకు ఇక్కడ 50% క్లాసికల్ అంటే ఏవైతే 5 చాప్టర్స్ లోపల మెన్షన్ చేసినటువంటి టాపిక్ సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని జాగ్రత్తగా మీరు చదవండి. అదేవిధంగా 50% కంప్లీట్ కరెంట్ రిలేటెడ్ అంటే కరెంట్ రిలేటెడ్కు మనం ఏం చదవాలి ఎక్కువగా, ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని రకాల ఎగ్జామినేషన్స్ను మీరు గమనించినట్లయితే సో యూ హ్యావ్ టు రెఫర్ 2 సోర్సెస్. 2 సోర్సెస్ను చాలా స్పష్టంగా మీరు రెఫర్ చేయాలి. 1 పిఐబి, 2 ది హిందూ. ఓకేనా? సో పిఐబి, సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక వింగ్. సో దీని లోపల ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం ఇతర దేశాలతో ఎలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్కి సంబంధించినటువంటి ఒప్పందాలను చేసుకుంది. అదేవిధంగా భారతదేశం లోపల డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ యునో ఇస్రోకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అదేవిధంగా మెయిటి దట్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి, దెన్ డిఏఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి, మోఎఫ్సిసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి, దెన్ ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించినటువంటి ఎన్టీసీఏ దట్ ఇస్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇలా మనకు ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ లోపల ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి అనే విషయాలు అన్నీ కూడా మనకు పిఐబి లోపల అందుబాటు లోపల ఉంటాయి. కాబట్టి యూ హ్యావ్ టు రెఫర్ పిఐబి ఎవ్రీ డే. అదేవిధంగా ది హిందూ, సో ది హిందూ లోపల సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎవ్రీ థర్స్డే సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఎక్స్క్లూజివ్గా ఒక పేజీనే ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది హిందూ వారు. కాబట్టి ఇలాంటి హిందూ లోపల వచ్చేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో సో పిఐబి లోపల ఎవ్రీ డే డెవలప్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో సో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా లైన్ టు లైన్ మీకు ఎగ్జామ్ లోపల ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు గత పరీక్షా పత్రాలు చూసినట్లయితే సో యాజ్ ఇట్ ఈజ్గా మీకు పిఐబి నుంచి సో పిక్ చేసుకొని క్వశ్చన్ పేపర్ను తయారు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఇది చదవాలి. ఎందుకు చదవాలి అంటే మీకు సోర్సెస్ లేవు, ఇది సోర్స్ అని చెప్పడానికి లేదు. 2, మనకు ఫెమిలియర్ కాదు. మరి ఇక్కడ ఎందుకు గేమ్ చేంజర్ ఇది అంటే ఈ 3 కాంపోనెంట్స్ ఎప్పటి నుంచో మీరు చదువుతున్నారు, 1. 2, దీనికి సోర్సెస్ అన్నింటికీ ఉన్నాయి. సోర్సెస్ అన్నింటికీ ఉన్నాయి కాబట్టి అందరూ ఉన్నటువంటి సోర్సెస్ అందరూ చదువుతారు. మరియు 6th క్లాస్ నుంచి ఇవన్నీ ఏదో ఒక రకమైనటువంటి యాక్సెస్ మనకు ఉంది. కాబట్టి 3 కాంపోనెంట్స్ను ఎప్పటి నుంచో అందరూ చదువుతున్నారు కాబట్టి మ్యాక్సిమం అందరికీ ఒక రేంజ్ లోపల ఒక 5 to 10 మార్క్స్ అలా డీవియేషన్ ఆర్ యూనో డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ మేజర్ డిఫరెన్సెస్ అనేవి ఉండవు. మరి ఇక్కడ మేజర్ డిఫరెన్సెస్ ఎక్కడ ఉండే అవకాశం ఉంటుంది అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇవి అందరూ చదువుతున్నారు కాబట్టి మనకు మంచి ర్యాంక్ రావాలి అంటే, మంచి స్కోర్ రావాలి అంటే, టాపర్గా మనం నిలబడాలి అంటే అందరూ చదివేదాన్ని చదవడంతో పాటు సో కొత్తగా పెట్టినటువంటి అందుబాటులో లేనటువంటి సోర్సెస్ ఉన్నటువంటి కొంచెం ఎక్స్పెక్ట్ చేసి ఏవైతే నేను చెప్పినటువంటి ఈ పిఐబి అదేవిధంగా ది హిందూ సో వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ ఎవరైతే చేసుకోవడం జరుగుతుందో సో వారికి తప్పనిసరిగా ఇక్కడ మిగతా వారికన్నా డిఫరెన్సెస్ను మీరు డిఫరెన్స్ని ఎక్కువగా చూపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో దీస్ వుడ్ బి ద గేమ్ చేంజర్ ఆర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. రిమెంబర్, అలాగనే సైన్స్ అండ్ టెక్నాలజీని మొత్తానికి ఎఫర్ట్ మొత్తం ఇక్కడనే పెట్టడం కాదు. మనకి ఇవి చాలా ఏమంటే ర్యాంక్ రావడానికి లేదా సర్వీస్ రావడానికి ఎవ్రీ మార్క్ కౌంట్స్.
ప్రతి మార్క్ చాలా ఇంపార్టెంటే. కాబట్టి మనము ఇది కొత్తగా పెట్టారని చెప్పేసి దీన్ని ఎక్కువగా చదివేసి వీటిని నెగ్లెక్ట్ చేయడం కాదు. సో అన్నింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, అదేవిధంగా దీన్ని కొంచెం ఫోకస్డ్గా చదవాలి. ఎందుకు ఫోకస్డ్గా చదవాలి అని అంటే ఇది కొత్త ఏరియా కాబట్టి దానికి సోర్సెస్ లిమిటెడ్గా లేవు, చాలా వైడ్ రేంజ్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి అన్నింటినీ మనం పరిగణ లోపలికి తీసుకోవాలి. మరి ఎంత చదవాలి, ఎలా చదవాలి? సో మనకి ఇక్కడ జనరల్గా ఒక 10 అవర్స్ ప్లాన్ తీసుకుందాం మనం, ఒక 10 అవర్స్ తీసుకుందాం. ఓకే, సో 10 గంటలనే మనం ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే 10 గంటలు యావరేజ్గా మీరు చదివారనుకోండి రోజుకి, సో 10 అవర్స్ కనుక చదివినట్లయితే ఇక్కడ మీరు ఫస్ట్ 3 కాంపోనెంట్స్ ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ ఎప్పటి నుంచో చదువుతున్నారు కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏపీ హిస్టరీ, సో ఏపీ హిస్టరీకి సంబంధించి ఎవ్రీ డే ఒక 1.5 అవర్ చదవండి, 1.5 అవర్. దెన్ ఇండియన్ పాలిటీ, సో ఇండియన్ పాలిటీ 1.5 అవర్. దెన్ ఎకానమీ ఒక 1.5 అవర్. ఓకే, సో ఇలా చదవండి. మరి ఇలా చదవడంతో పాటు ఇక్కడ చేంజెస్ ఏముండవు కాబట్టి స్టాటిక్ సబ్జెక్ట్ కాబట్టి 1.5 అవర్ ఈజ్ ఇనఫ్ ఫర్ యువర్ రివిజన్. కొత్త అంటే పాత వాళ్ళు అయితే ఇండియన్ పాలిటీ లోపల కొన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి కాబట్టి సో 1.5 అవర్ ఫర్ యునో క్లాసికల్ సబ్జెక్ట్స్ అంటే స్టాటిక్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది, దెన్ ప్లస్ హాఫ్ అన్ అవర్ ఫర్ డైనమిక్ అంటే ఏవైతే కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, కరెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే పాలిటీకి సంబంధించి ఉన్నాయో సో వాటిని ఎవ్రీడే మీరు ఒక 1/2 అవర్ బ్రష్అప్ చేసే ప్రయత్నం చేయండి, నంబర్ 1. నంబర్ 2 ఇక్కడికి రండి, ఎకానమీ 1.5 అవర్ ఫర్ స్టాటిక్ అండ్ ప్లస్ 1 అవర్ ఏదైతే ఉందో ఇది కరెంట్ డెవలప్మెంట్స్ లైక్ యునో బడ్జెట్ కానీ సర్వే కానీ నీతి ఆయోగ్ రిపోర్ట్స్కి సంబంధించి కానీ డిపార్ట్మెంటల్ వైజ్గా ఉండేటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక 1 అవర్ని స్పెండ్ చేయండి. ఓకే, సో ఎంత అవుతుంది చూడండి, ఎంత అవుతుంది, సో 1.5 అవర్ ప్లస్ 1.5 అవర్ 3 అవర్స్ ప్లస్ 1.5 అవర్ 4.5 అవర్స్ ప్లస్ 1 5 ప్లస్ 1 6 అంటే 6 గంటలు 6 అవర్స్ అనేది మనకు ఈ 3 సబ్జెక్టులకు పడుతుంది. సో ఎంత మిగులుతుంది, ఇంకా 4 అవర్స్. కాబట్టి ఇక్కడ 4వ కాంపోనెంట్ ఇది కొత్తది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీరు ఒక 2 అవర్స్, సో 2 అవర్స్ ఫర్ క్లాసికల్ ఏరియాస్, సో 2 అవర్స్ క్లాసికల్ ఏరియాస్కు మీరు ఎఫర్ట్ పెట్టండి, దెన్ ఒక 1.5 అవర్ ఫర్ కరెంట్ డెవలప్మెంట్స్. సో 1.5 అవర్ ఫర్ కరెంట్ డెవలప్మెంట్స్ అంటే మొత్తం ఎంత అవుతుంది, సో 1.5 అవర్ 3 అవర్స్ 4.5 అవర్స్ 5 6 6 ప్లస్ 2 8 8 ప్లస్ 1.5 అవర్ 9.5 అవర్స్. ఓకే, సో 9.5 అవర్స్ గాట్ ఇట్, 9.5 అవర్స్. ఒకవేళ వీలవుతే రోజు ఒక ప్రాక్టీస్ పెట్టుకోండి, ఒక 1 అవర్ అన్నింటికీ కలిపి, సో అన్నింటికీ కలిపి అన్ని కాంపోనెంట్స్కి కలిపి ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఎలా చేయాలి అనేది మళ్ళీ అంటే ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలాంటి క్వాలిటీ ఉన్నటువంటి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పేసి ఐ విల్ మేక్ అనదర్ వీడియో, ఇంకొక వీడియో చేసి చెప్తాను. సో ఇది అంటే ఒక 10 అవర్స్నే మనం ఒక బెంచ్ మార్క్గా తీసుకొని, ఒక 10 అవర్స్ని యావరేజ్గా తీసుకొని మనం ప్రిపేర్ అవుతే పాత వాళ్ళు అవుతే ఇవి ఆల్రెడీ చదువున్నారు కాబట్టి ఇదంతా కూడా రివిజన్కు మీకు సరిపోతుంది. సో పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇది అందరికీ కొత్తదే కాబట్టి సో 2 అవర్స్ ఫర్ క్లాసికల్ కాంపోనెంట్స్ అంటే 5 యూనిట్స్ లోపల ఏదైతే ఇచ్చినటువంటి సిలబస్ ఉందో, దెన్ 1.5 అవర్ ఫర్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఆర్ కరెంట్ డెవలప్మెంట్స్. ఓకే, సో ఇలా మీరు ప్లాన్ చేసుకోండి, ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ఒకసారి ఒక 2 టైమ్స్ రివైజ్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. మీన్వైల్ ఒక దశకు వచ్చిన తర్వాత, మీ ప్రిపరేషన్ ఒక దశకు వచ్చిన తర్వాత ఈ మంత్ ఎండ్ కానీ ఆర్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ, ఈ మంత్ ఎండ్ ఆర్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల కానీ మీరు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ను స్టార్ట్ చేయండి. సో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి, గాట్ ఇట్. మరి చాలామంది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీనిపైన మనకు చాలామంది కాల్స్ చేస్తున్నారు కాబట్టి కోర్సెస్కి సంబంధించి అదేవిధంగా బుక్కు సంబంధించి మీకు ఆల్రెడీ నేను గతం లోపలనే చెప్పాను, దట్ ఈస్ యునో మీకు ఇంతకుముందు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి లైవ్ కమ్ రికార్డింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయి, సో ఇది 5000 రూపీస్ ఉండేది, 5000 రూపీస్.
సో దీన్ని ఎంతకు తగ్గించడం జరిగిందంటే 50%కి తగ్గించడం జరిగింది. దట్ ఈస్ 2500 ఓన్లీ. చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళ అందరినీ కన్సిడర్ చేసి సో దిస్ యూనో ఫీ రెడ్యూస్ టు 50%, దట్ ఈస్ 2500. మరి ఎవరైతే నేను రాసినటువంటి బుక్ సైన్స్ అండ్ టెక్నాలజీ గతం లోపల నేను రాసినటువంటి పుస్తకం మార్కెట్లో ఉంది, ఆ బుక్ తీసుకున్న వారికి ఇంకొక 500 లెస్. సో 500 అనేది తగ్గించడం జరుగుతుంది. వీళ్ళకి బుక్ తీసుకున్న వాళ్ళకి 2000 రూపీస్కే మీకు కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. మరి ఈ కోర్స్ అనేది, ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఇది ఎప్పటి వరకు మాత్రమే ఉంటుంది అంటే ఈ 20th. సో ఈ 20th వరకు అంటే ఏప్రిల్ 20 వరకు మాత్రమే మీకు ఈ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఏప్రిల్ 20 తర్వాత ఏదైతే ఓల్డ్ ఫీ స్ట్రక్చర్ ఉందో సో అది కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా బుక్కు సంబంధించి కూడా చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. సో బుక్ అంటే సెకండ్ ఎడిషన్, దట్ ఈస్ అప్డేటెడ్ బుక్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో ఇది మీకు ఏప్రిల్ 26th. సో ఏప్రిల్ 26న మీకు సెకండ్ ఎడిషన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బుక్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వారికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో క్లాసెస్కు సంబంధించి, అదేవిధంగా బుక్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇంకా చాలామంది టెస్ట్ సిరీస్, సైన్స్ అండ్ టెక్ ఎక్స్క్లూజివ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారు. సో టెస్ట్ సిరీస్ కూడా మీకు 25th ఏప్రిల్. సో ఏప్రిల్ 25th టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఓకేనా? సో ఈ టెస్ట్ సిరీస్ అనేది ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది. మీకు నేను స్కెడ్యూల్ ఇస్తాను, ఐ విల్ గివ్ యూ ద స్కెడ్యూల్. సో ఏ డే ఏ కాంపోనెంట్ పైన ఎగ్జామ్ ఉంటుంది అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తాను ఇంకొక వీడియో లోపల. ఓకేనా? సో కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీకు 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ను బట్టి, మీకున్నటువంటి పర్ఫెక్షన్ను బట్టి మీరు ఏ సబ్జెక్టుకి ఎంత టైం ఇవ్వాలి. నేను చెప్పాను, నేను చెప్పినట్టుగానే మీరు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏపీ హిస్టరీని మీరు ఇప్పటికే 5-6 టైమ్స్ చదివిన్నారనుకోండి, దట్ ఈస్ 1 అవర్ ఫర్ ఏపీ హిస్టరీ రివిజన్ ఈజ్ ఎనఫ్. నేను ఇక్కడ 1.5 అవర్ రాశాను కదా, 1 అవర్ ఈజ్ ఎనఫ్. పాలిటీని మీరు ఎక్కువసార్లు చదువున్నారనుకోండి, 1 అవర్ ఈజ్ ఎనఫ్. అంటే మీకు ఎక్కడైతే వీక్ ఏరియాస్ అయితే ఉన్నాయో, ఎక్కడైతే వీక్ ఏరియా ఉందో ఆ వీక్ ఏరియాను స్ట్రాంగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడైతే ఆల్రెడీ మీరు స్ట్రాంగ్ ఉన్నారో దాన్ని మరింత స్ట్రాంగ్ చేయండి. వీక్ను స్ట్రాంగ్ చేయండి, స్ట్రాంగ్ను మరింత స్ట్రాంగ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో జాగ్రత్తగా చదవండి. రేపు జూలై 28 రోజున ఆల్రెడీ మీకు డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో జాగ్రత్తగా మీ ప్రిపరేషన్తో కంటిన్యూ చేయండి. సో ఆల్ ది బెస్ట్, అందరికీ కూడా ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.